మొబైల్ టిఫిన్ షాప్. శివాపురం అనే గ్రామంలో రాఘవయ్య మరియు జానకి అనే దంపతులు ఉండేవారు. జానకి రాఘవయ్య ప్రతి కష్టాల్లో తోడుంది. ఎంత కష్టం వచ్చినా సరే జానకి రాఘవయ్యని ఎత్తి చూపలేదు. ప్రతి కష్టాన్ని కలిసి పంచుకుంది. రాఘవయ్య సైకిల్ మీద టిఫిన్ తీసుకెళ్లి అమ్ముతూ ఉండేవాడు. జానకి చేతి వంట చాలా బాగా ఉండడంతో రాఘవయ్య తీసుకెళ్లే టిఫిన్ ఊరికే అయిపోయేది. ఆదాయం కూడా బాగానే వచ్చేది. రాఘవయ్య సైకిల్ కోసం కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉండేవారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, దినసరి కార్మికులు, చిరు వ్యాపారులకి రాఘవయ్య టిఫిన్ సైకిల్ అంటే హాట్ ఫేవరెట్. రాఘవయ్య జానకి దంపతులకి రామ్ అనే కొడుకు ఉండేవాడు. రామ్ కాలేజీలో చదువుకుంటూ ఉండేవాడు. జానకి, రామ్ చాలా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తుంటే ఎంత బాగుంటుంది. వాడు చిన్నప్పటి నుంచి మన కష్టాలు చూస్తూనే ఉన్నాడు కదా, వాడు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడండి అంటూ రామ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. రామ్కి మాత్రం సినిమాలంటే చాలా పిచ్చి. కొత్త సినిమా వస్తే చాలు, థియేటర్లోనే ఉండేవాడు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొట్లాటల్లో ముందుండేవాడు. ఇలా జరుగుతుండగా ఒక శుక్రవారం రోజు రామ్ అభిమానించే హీరో మూవీ రిలీజ్ అవుతుంది. రామ్ ఉదయాన్నే నిద్రలేచాడు. రామ్ లేవగానే ఎదురుగా జానకి రాఘవయ్యలు ఇద్దరు పిండి రుబ్బుకుంటూ రుచికరంగా టిఫిన్లు తయారు చేస్తూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ టిఫిన్లు సర్దుకుంటున్నారు. రామ్ని వాళ్ళిద్దరూ చూశారు. ఏంట్రా త్వరగా లేచావు అని అడగడంతో రామ్కి ఏం చెప్పాలో తెలియక అది పరీక్ష ఉందమ్మా అని అబద్ధం చెప్పాడు. దాంతో రాఘవయ్య మరియు జానకిలు చాలా సంతోషించారు. రామ్ అబద్ధం చెప్పి మూవీకి వెళ్లాలని త్వరగా వెళ్లిపోయాడు. చూశారా వాడు ఎంత కష్టపడుతున్నాడు, వాడు ఖచ్చితంగా మీ కలల్ని నెరవేరుస్తాడండి. ఎవరనుకున్నావే, రాఘవయ్య కొడుకు. చాలండి సంబరం అంటూ నవ్వుతూ విసుక్కుంది. ఇలా జరుగుతూ ఉండగా రామ్ హ్యాపీగా మూవీకి వెళ్లాడు. అక్కడ థియేటర్లో ఆ హీరోని ఎవరో ఏదో అన్నారని రామ్ వాళ్లతో గొడవకి వెళ్లాడు. ఆ గొడవ చాలా పెద్దదయ్యింది. దాంతో అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీసులొచ్చి కొంతమంది రౌడీలతో పాటు రామ్ను కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ తర్వాత అందరూ వాళ్ల పేరెంట్స్ డీటెయిల్ తీసుకున్నారు. అందరికీ వార్నింగ్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇలా జరుగుతుండగా అక్కడికి రాఘవయ్య వచ్చాడు. నమస్తే సార్, రమ్మన్నారంట. రండి, ఫాదర్ ఆఫ్ ద వరస్ట్ ఫెలో. అయ్యా, మీరేమన్నారో అర్థం కావట్లేదయ్యా. ఇప్పుడు నీకు అర్థం కాకపోతే పెద్ద నష్టమేం లేదు కానీ ఇంతకీ ఏం చేస్తుంటావు? సైకిల్ మీద టిఫిన్ అమ్ముతుంటానయ్యా. లేబర్ అన్నమాట. తినడానికి తిండి లేదు కానీ అప్పుడే ఫ్యాన్స్ వార్లు. నీలాంటి వాళ్ళకి పూట గడవడానికి ఎలా అని ఆలోచించాలి. అయ్యా, అసలేం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నీ కొడుకాడా? వాడేదో పరీక్ష ఉందని ఉదయాన్నే వెళ్ళాడయ్యా. యాడ పరీక్ష? రమ్య థియేటర్లోనా లేక టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనా? అయ్యా, మీరేం చెప్తున్నారో. ఒక్కసారి ఆ సెల్లో చూడు అనగానే రాఘవయ్య అమాయకమైన ముఖం వేసుకుని ఆ సెల్ వైపు చూశాడు. ఆ సెల్లో రామ్ నిల్చోనున్నాడు. రామ్ని ఆ సెల్లో చూడగానే రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. అయ్యా, వాడు వాడేందయ్యా, ఏమైందయ్యా అంటూ ఆందోళన పడసాగాడు. దాంతో పోలీస్ జరిగింది మొత్తం చెప్పాడు. ఆ తర్వాత చాలా అవమానించి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి, ఇంకోసారి ఇలా జరిగిందంటే అబ్బా కొడుకుని ఇద్దరిని బొక్కలో వేస్తా, స్టూడెంట్ కాబట్టి వదిలేస్తున్నా, బుద్ధిగా చదువుకోరా అని చెప్పి పంపించాడు. రామ్కి రాఘవయ్య కళ్ళల్లోకి చూడాలంటే భయం వేసింది. సైలెంట్గా వెళ్ళాడు.
రాఘవయ్య మరియు రామ్ సైకిల్ మీద వస్తున్నారు. రాఘవయ్య ఏం మాట మాట్లాడలేదు. రామ్కి అది ఇంకా బాధని కలిగించింది. అలానే ఇద్దరూ ఇంటికి వెళ్లారు. వీళ్ళిద్దరి కోసం జానకి గుమ్మంలో ఎదురు చూస్తుంది. ఏమైందండి, పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిచారు? ఏం లేదు, నీ కొడుకు ప్రయోజకుడయ్యాడు. ఎప్పుడు తిన్నాడో ఏంటో, వాడికి అన్నం పెట్టు అని చెప్పడంతో జానకి ఏం అర్థం కాలేదు. రాఘవయ్య మౌనంగా వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతూనే ఉంది. రాఘవయ్య రామ్తో అసలు మాట్లాడేవాడు కాదు. అది రామ్కి చాలా బాధ కలిగించేది. జానకి మాత్రం రాఘవయ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ రామ్కి మాత్రం సినిమా పిచ్చి తగ్గలేదు. సినిమాలు చూస్తూనే ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా రామ్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాకు కొంచెం డబ్బు కావాలి. దేనికిరా? అది పుస్తకాలు కొనుక్కోవాలమ్మా. జానకి, ఈరోజు శుక్రవారం, వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అయింది. రే రామ్, ఏంట్రా ఇది? అది మీ నాన్న నీ గురించి ఎంత గొప్పగా కలకంటున్నాడో తెలుసా? అమ్మా, నేనిప్పుడు ఏం చేశాను? పోలీస్ స్టేషన్లో ఆ రోజు నాన్న పరువు పోయింది. పరువా? ఎంగిల్ ప్లేట్లు కడిగినప్పుడు పరువు పోలేదా? కన్న కొడుకుతో మాట్లాడకుండా ఉంటే పరువు పోదా? నిజమేరా, నేను ఎంగిలి ప్లేట్లు ఎత్తేవాడిని. ఎంగిలి ప్లేట్లు ఎత్తే నిన్ను పెంచాను. ఆ ఎంగిలి ప్లేట్లు కడిగే నిన్ను చదివించాను. ఎంగిలి ప్లేట్లు ఎత్తే నిన్ను సినిమాలకు పంపించాను. సినిమాలు చూడడం తప్ప, హీరోలను అభిమానించడం తప్ప? ఏదైనా సరే హద్దుల్లో ఉండాలి. హద్దు దాటితే ఏదైనా ప్రమాదమే. ఇప్పుడేంటి, అన్నీ మానేసి నీతో కలిసి ఎంగిలి ప్లేట్లు ఎత్తాలా? త్వరలో మా హీరో అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ అవ్వబోతున్నాను. ఈ ఎంగిలి ప్లేట్లు ఎత్తలేను. సరే రామ్, నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళి మీ హీరోని కలిసిరా అని చెప్పాడు. దాంతో రామ్ చాలా సంతోషించాడు. మీరు నిజంగానే చెప్తున్నారా? అవును అని చెప్పి రామ్కి కొంత డబ్బిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని రామ్ సంతోషంగా హైదరాబాద్ బయలుదేరాడు. హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ తన అభిమాన హీరో గురించి ఊహించుకుంటూ వెళ్ళాడు. రామ్ హైదరాబాద్ దిగగానే తన అభిమాన హీరో ఇంటికి ఎలా వెళ్లాలో అందర్నీ అడుగుతూ ఆ ఇంటికి చేరుకున్నాడు.